నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది. అది కనిపించకుండా ఈ గెలుపు మాది అంటే మాది అని పార్టీలు తమకు తాము బయటకు చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ అంటే కాంగ్రెస్ ఈసారి గెలుపు మాది అంటుంది. ఇక బీజేపీ ఏమో డబుల్ ఇంజన్ అంటూ జనాల్లో వెళుతున్నారు. ఏ పార్టీకి ఆ పార్టీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా వ్యూహాలకు కూడా పదును పెడుతూ రణంలోకి దూసుకొని వస్తోంది. కానీ తెలంగాణ ప్రజల తీరే ఏ రాజకీయ నాయకుడికి అర్థం కావడం లేదు. ఎన్నో ఎన్నికలను చూసిన తల పండిన నాయకులు కూడా జనాల నాడిని పట్టలేకపోతున్నారు. తాజా రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అంటే చెప్పలేని పరిస్థితి. ప్రజలు పూర్తి కన్ఫ్యూజన్లో ఉన్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక ఏ పార్టీకి ఏ వర్గానికి చెందిన ప్రజలు అనుకూలంగా ఉన్నారనే అంశంపై కొన్ని సర్వేలు చెబుతున్న నిజాలు ఆయా పార్టీలకు పెద్ద షాక్ అనే చెప్పాలి. బీఆర్ఎస్ విషయానికి వస్తే పల్లెల్లో కాస్త సానుభూతి ఉన్నా మిగతా ప్రజలు మాత్రం వ్యతిరేకంగా ఉన్నట్లు కూడా కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అలాగే కాంగ్రెస్ విషయం తీసుకుంటే ఆ పార్టీని గెలిపించాలని ఉన్నా ఎవరు సీఎం అవుతారు అన్నది మాత్రం క్లారిటీ లేదు. సీనియర్లు వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టుగానే సీన్ కనిపిస్తోంది. కర్ణాటకలో చూసుకుంటే డీకే శివకుమార్ ఈసారి సీఎం అంటూ పెద్ద ఎత్తున ప్రచార పర్వం సాగింది. అదేవిధంగా మరో నేతగా సిద్ధరామయ్య కూడా జనాలకు కనిపించారు. ఇద్దరూ చేతులు కలిపి మొత్తం కలే తిరగడంతో హస్తం పార్టీకి అది బాగా మేలు చేకూర్చింది. అలాంటి స్ట్రాంగ్ లీడర్ అయితే తెలంగాణ కాంగ్రెస్లో కనిపించడం లేదని సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ విషయంలో కూడా ఓటర్లకు ఏమీ ప్రత్యేక అభిప్రాయాలు లేవని సర్వేలో తేలింది. అర్బన్ ఓటర్లు కొంతవరకు టర్న్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఏది ఎలా ఉన్నా ఏకమొత్తంగా బీఆర్ఎస్ని దించేయాలన్న భావన అయితే రావడం లేదని సర్వేలు చెబుతున్నాయి. అదే టైంలో వన్ సైడెడ్గా కాంగ్రెస్ని నెత్తికెత్తుకోవాలన్న ఆలోచన కూడా కనిపించడం లేదు. మొత్తానికి తెలంగాణలోని 4.5 కోట్ల మంది ప్రజల అభిప్రాయంపై స్పష్టమైన క్లారిటీ రావాలంటే ఎన్నికలు జరిగే వరకు వెయిట్ చేయక తప్పదు.